చెప్పాల్సి ఉండే కానీ మీకు ఇబ్బంది అవుతుంది అని ఇంకా నేను మాట్లాడి ముగిస్తాను. గౌరవ మంత్రివర్యులు, మిత్రులు, కొప్పుల ఈశ్వరన్న గారు, గౌరవ సహచర మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, మా సోదరిమణి జడ్పీ చైర్మన్ విజయ గణపతి గారు, ఇక చాలామంది ఉన్నారు వేదిక మీద, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వీణవంక మండలం అన్ని గ్రామాల నుంచి వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. విషయం మీకు తెలుసు, మూడు కార్యక్రమాల మీద మనం ఇవాళ కలుసుకున్నాం. ఒకటేమో బ్యాంక్ లింకేజ్, కొత్తగా రుణాలు ఇవ్వడం. రెండవదేమో వ్యక్తిగత రుణాలు, స్త్రీనిధి కింద కొంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం. మూడవ కార్యక్రమమేమో మీ వడ్డీ లేని రుణం డబ్బులు మీకు అందించడం, చెక్కు. ఏ గ్రామ సంఘానికి ఆ సంఘానికి చెక్కులు అందించే కార్యక్రమం. ఇక నాలుగవదేమో మీరు అడగలేదు కానీ మాకే తెలిసి బాధ అనిపించి మీకోసం చేశాం. ఈ మధ్యన ఒకసారి మీ బాలకృష్ణరావు గారు, వనమాల గారు, మా ఎంపీ పెమ్మ తిరుపతి రేణుకా తిరుపతి రెడ్డి గారు ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు మీ దగ్గర మహిళా సంఘం భవనాలు ఉన్నాయా అని అడిగా. ఎక్కడా, మా దగ్గర అంతా రెండే ఉన్నాయి, మొత్తం మండలంలో 26 ఊర్లు ఉంటే రెండు గ్రామాల్లోనే మహిళలకు మీటింగ్ పెట్టుకోవడానికి భవనాలు ఉన్నాయి అన్నారు. నేను ఆశ్చర్యపోయినా నిజంగా. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా 6 సార్లు. మీ రాజేందర్ గారు ఎట్లా 6 సార్లు ఉండరు, నేను అట్లా 6 సార్లు ఎమ్మెల్యే ఉంటే నా దగ్గర పలానూరులో మహిళా భవనం లేదు అనేది లేదు. ఒక ఊరు కూడా ఉండదు మా దగ్గర. ఏ ఊర్లో అయినా మేము అన్ని గ్రామానికి మహిళా భవనం కట్టినాం. మొన్న మీ రేణుక, మీ వనమాల, బాలకృష్ణరావు గారు కలిసినప్పుడు అన్న మాకు కూడా మా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఊరూరికి ఒక మహిళా భవనం కావాలి, నెల నెలకు మీటింగ్ కావాలంటే పాపం మా వాళ్ళు చాలా చెట్ల కింద కూర్చుండు, ఆడ కూర్చునుడు, ఈడ కూర్చునుడు, వాళ్ళు వద్దనుడు, ఇబ్బంది పడుతున్నారు. మంచి బాత్రూమ్ ఉండాలి, పెద్ద మీటింగ్ రూమ్ ఉండాలి, మా ఫైళ్ళు పెట్టుకోవడానికి మాకు ఒక కబోర్డ్ ఉండాలి, టేబుల్, కుర్చీలు, అన్ని వసతులతో కూడినటువంటి మహిళా భవనం ఊరూరికి కట్టాలని అడిగిండ్రు. కట్టాలనా? ఇంత మెల్లగా అడిగితే కడతారా? కట్టాలనా వద్దా? అన్ని ఊర్లా? పక్క, అది మీరు అడగకముందే తీసుకొని వచ్చిన కాగితం. మీ వనమాల గారు చెప్పిందని, మా అన్నగారు చెప్పిందని ఇవాళ ఒక 4 కోట్ల రూపాయలతోని మీ అన్ని గ్రామాల్లో మహిళా భవనాలకు ఈరోజు ఆర్డర్ తీసుకొని వచ్చినాం. శ్రావణ మాసం నిన్ననే స్టార్ట్ అయింది, మంచి రోజులు కూడా వచ్చినాయి కదా. మరి రేపా ఎల్లుండా మీరు ఎప్పుడు డేట్ పెట్టే అప్పుడు వస్తూనే ఉంటుంది. మా జడ్పీ చైర్మన్ అమ్మనో, మా ఎంపీపీ గారో, జడ్పీటీసీ గారో, బాలకృష్ణరావు గారో కొబ్బరికాయ కొడుతూనే ఉంటారు, పని చాలు చేసుకుంటూనే ఉందాం. ఒక 6 నెలల లోపల బిల్డింగులు పూర్తి కావాలి, మళ్ళా మనం ఇనాగరేషన్ చేసుకొని మంచిగా మిమ్మల్ని అలగదోలియాలి. ఓకేనా? ఇది మంచి పనేనా? చేసుకుందాం కదా. ఇక మేము మాటలు చెప్పాం. మేము కొంతమంది ఏమో మాటలు చెప్పుడు, మీద మీద ముచ్చట్లు చెప్పుడు ఎక్కువ ఉంటుంది, కానీ మేము పనిచేసేటోళ్ళం, చేతల్లో మాత్రమే కనబడతాం మేము. సో ఇవాళ మీ అందరి కోరిక మేరకు మీకు 24 గ్రామాల్లో 4 కోట్ల రూపాయలతో మహిళా భవనాలు నిర్మిస్తూ ఉన్నాం. ఇక మీరే డిసైడ్ చేయాలి, మేము కాదుగా. జాగా రెడీ ఉన్నాయి, మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు మీకు సహకరిస్తారు. మా సంఘం వాళ్ళే మంచి రోజు చూసి చెప్తే, మీరు ఏ డేట్ నాడు చెప్తే ఆ డేట్ నాడు వచ్చి కొబ్బరికాయ కొట్టుడే, పంచాలు చేసుడే, చేసుకుందాం కదా. ఇది 4వ విషయం. సరిగా మిగతా విషయాలు ఏం చేద్దాం? మరి ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, 7 ఏండ్ల కింద తెలంగాణ రాకముందు ఎట్లుండే, ఈ 7 ఏండ్లలో మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం చేసుకున్నామో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒకసారి మీరే మంచిగా మనసు పెట్టి ఒక 5 నిమిషాలు ఇనండి. తెలంగాణ రాకముందు 7 ఏండ్ల కింద పరిస్థితి ఏముండే అంటే, కరెంటు ఉంటే వార్త. మన పల్లెటూర్లో పొన్న ఎప్పుడో దొంగరాత్రి వచ్చే కరెంటు, చీకటి పడ్డాక కరెంటు వచ్చు, మబ్బుల తెల్లారక ముందే కరెంటు పోతుండే. బతుకమ్మ పండుగకో, దసరాకో, అల్లున్నో, కోడలనో పిలుచుకుందామంటే మనమలు మనమరాలు వస్తలేరు, ఊళ్ళే కరెంటు లేదు అందరూ. ఏ ఆడ అస్సలు కరెంటు ఉండదు, ఫ్యాన్ తిరిగేది అందరూ. ఇవాళ పల్లెటూర్లలో కూడా మన ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటు ఇస్తున్నాడు. ఒక్క పల్లెటూర్లలోనే ఇస్తున్నారా? మీ బాయి కాడ, మీ బోరు కాడ కూడా నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారు. తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు? పొంగ పొంగ అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు,
మీరు ఇంతగానం తెలంగాణ కావాలని అడుగుతున్నారు, తెలంగాణ వస్తే మీ బతికే చీకటైపోతుంది అన్నాడు, మీ కరెంట్ ఎక్కడిది అన్నాడు, మీరు ఎట్లా బతుకుతారు అన్నాడు. కానీ ఏమైంది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుబట్టి ఏడాది అర్థం 2 ఏళ్ల లోపల 24 గంటల కరెంట్ ఇచ్చిండి అలా ఈ తెలంగాణలో. మన బతుకు చీకటైతుందన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం చీకటైపోయింది, మనకు మాత్రం వెలుతురు వచ్చింది. రాలేదా? ఇవాళ ఒకనాడు గుర్తు తెచ్చుకోండి మీరు. ఆ రోజుల్లో ఎవరన్నా మనిషి ఊళ్ళో చనిపోతే బావి కాడనో బోరు కాడనో కరెంటు ఉండకపోతుండే, స్నానం చేయాలంటే పైరవి చేస్తే కానీ కరెంటు ఉండని పరిస్థితి ఉండేది. కానీ ఇలా కనురెప్పగొట్టినంతసేపు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. ఆ రోజుల్లో యాసంగి పంట వండాలంటే బోర్ ఎండిపోతుండే, మోటార్ కాలిపోతుండే, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుండే. ఇవాళ కాలుతున్నాయే కన్నా నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. మోటార్లు కాలని ట్రాన్స్ఫార్మర్లు కాలని కరెంట్ ఇచ్చి ఇలా రైతులకు మంచి పంట పండించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం మనం. మీ కాలువలలో నీళ్ల కోసం ఎంత ఇబ్బంది ఉండనో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. నీళ్లు రాకపోవు, పొట్టకొచ్చినాక నీళ్లు బంద్ అయితే పంటలు ఎండిపోతుండే చాలా సందర్భాల్లో. మన మగవాళ్ళు పోయి ధర్నాలు చేస్తే పోలీస్ కేసులు అవుతుండే, పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోదురు. కాలువ మీద ఆశకు ఏమన్నా అడుగు పొడుగు నీళ్లుంటే మోటార్లు పెట్టి గుంజుదామంటే పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మోటార్లు కోసేద్దురు, మోటార్లు జీబులలో వేసుకొని పోదురు. అవునా కాదా? ఇలా పరిస్థితి ఉందా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక మీ కాలువ 9 నెలలు నిండుగా పారుతనే ఉన్నది. ఎన్ని మోటార్లు పెట్టుకున్నా ఎవరిని వద్దంటలేం. నీటి తీరువా కట్టేది లేదని చెప్పినాం, పాత బకాయిలు కూడా రద్దు చేసినాం. వెనకడ వాళ్ళు అడుగుదురు వచ్చి నీటి తీరువా ఎకరానికి ఇంత కట్టాలని. ఇప్పుడు నీటి తీరువా లేదు, పాత బకాయిలు లేవు, ఎన్ని మోటార్లు పెట్టుకున్నా వద్దనేది లేదు. కాలమైనా కాకపోయినా మన కాలువ మాత్రం కాళేశ్వరం నీళ్లతో నిండుగా బారుతున్నది. 9 నెలలు బారింది మొన్న కాలువ. ఒక దశలో మీరే అన్నారు ఇక నీళ్ళు ఎక్కువైనాయి, బంద్ చేయింది అన్నారు. మిషన్ దిగబడుతుంది, ఇబ్బంది అవుతుంది, బంద్ చేయింది అన్నీ నీళ్ళు వచ్చినాయంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రకంగా మనం చేసుకున్నాం. ఇలా రైతు బంధు ఎకరానికి 5,000 రూపాయలు మన కేసీఆర్ గారు ఇస్తుండ్రు. సరే, మన ముఖ్యమంత్రి గారు రైతుకింత పెట్టుబడి సాయం, ఎరువుల కోసం, విత్తనాల కోసం, ట్రాక్టర్తో దుక్కి దున్నడం కోసం, నాట్ల కోసం వానకాలం 5,000, యాసంగికి 5,000 రూపాయలు ఇస్తున్నాం. ఇలా మన ముఖ్యమంత్రి గారు మంచిదే చేసింది కానీ ఆ ఢిల్లీలో ఉండే గవర్నమెంటు 63 రూపాయలు ఉన్న డీజిల్ను 103 రూపాయలు చేస్తే ఇప్పుడు దుక్కి దున్నడానికి పోయిన వానకాలం 3,000 రూపాయలకు దున్తే ఇప్పుడు 5,000 రూపాయలు అయిందట కదా. ఎంతైందమ్మా? 5, 6? 5 5 అయితే పక్కా అనుకో, కొంతమంది 6 కావచ్చు. మన కేసీఆర్ గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మీకు ఆసర కావాలని ఎకరానికి 5,000 ఇస్తే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం డీజిల్ ధర పెంచి ఇవాళ 3,000 రూపాయలు ఉన్నది 5,000 రూపాయలకు పెంచింది. బట్ అయినా మీరు ఆలోచన చేయాలి, మనకు పెట్టిన వాళ్ళు ఎవరు, మనకు సాయం చేసిన వాళ్ళు ఎవరు, మనకు అన్యాయం చేస్తున్న వాళ్ళు ఎవరో గమనించుకోవాలనా వద్దా? ఇవాళ నీళ్ళు ఇచ్చింది ఎవరు, కరెంట్ ఇచ్చింది ఎవరు, రైతు బంద్ ఇచ్చింది ఎవరు, రైతు బీమా ఇచ్చింది ఎవరు, ఎరువుల కోసం తిప్పలు లేకుండా పోలీస్ స్టేషన్ల ముందు లైన్లు నిలబడకుండా సకాలంలో మున్పట్లెక్క ఇబ్బంది లేకుండా ఎరువులు అందిస్తున్నది ఎవరు, టీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇవో ఇన్ని మంచి పనులు రైతు కోసం చేసుకున్నాం. నీటి తీరువా రద్దు, పాత బకాయిలు రద్దు చేసుకున్నాం. ఇది వ్యవసాయం కోసం చేసుకున్న పని. మరి అదేవిధంగా ఆడపిల్ల పెళ్ళి, ఇలా ఆడపిల్ల పెళ్లికి మనం 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తెచ్చినాం. మొదలు 50,000 ఇచ్చినాం, సాల్తలేవు సార్ అంటే 75,000 చేసినాం, సాల్తలేవు అంటే మళ్ళీ 116,000 చేసుకున్నాం. ఇవాళ ఒక ధైర్యం ఉంది తల్లికి, పెళ్లి కాని తల్లి కూడా 100,000 అయితే ఉన్నాయని పక్కకు పెట్టుకొని మిగతా ఆలోచన చేసుకుంటున్నది. 1,00,000 అయితే పక్కా ఉన్నాయి అని మిగతా దానికి తిప్పలు పడుతున్నది తల్లి. ఇది మంచి పనేనా కాదా? మరి మొన్న మీ రాజేందర్ గారు ఎప్పుడో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఏ కళ్యాణ లక్ష్మి దండగా ఇది పరిగేరుకున్నట్టు అన్నాడు. పరిగేరుకున్నట్ట? కళ్యాణ లక్ష్మి ఉండాలనా వద్దా? మరి ఆయన పరిగేరుకున్నట్టు దండగా అంటుండే ఏం చేద్దాం? ఉండాలంటే వాళ్ళు చేయలావట్టురు. మరి నేను ఒకసారి సీఎం గారికి చెప్తా, కళ్యాణ లక్ష్మి పథకం ఉండాలంటే చేయలావట్టుండ్రి, కావాలన్నోళ్ళు ఉండాలనా? ఓకే. మరి మీ నిన్నటి దాకా రాజేందర్ గారు వద్దన్నాడు, పరిగేరుకున్నట్టు అన్నాడు, జర ఆలోచన చేసుకోర్రి.
అయితే ఉండాలి కదా. సరే ఉంచుదాం తప్పకుండా. ఇంకేమన్నా పెంచమని అడుగుదామా? 50 కేలు 75 అయింది, 70 కేలు 116 అయింది, ఇంకేమన్నా కొద్దిగా పెంచమని అడుగుదామా? అడగాలనా? నీకు అయిందా పెళ్ళి? మరి అది తొందరగా పెంచమంటున్నావు, నీ బిడ్డ చిన్నదే ఉంది కదా ఇప్పుడు. తర్వాత తప్పకుండా ముఖ్యమైన దృష్టి తీసుకుపోదాం. ప్రతి విషయం చేసిన మీరు అలా ఇంకో విషయం ఆలోచించండి. ఆసరా పెన్షన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాడు 200 ఉంటే 1000 రూపాయలు చేసినాం. 1000 చాలతలేదని మా అవ్వ అడిగితే ఇవ్వ ఈ తాప 2000 చేసినాం. 2000 చేసినాక ఇప్పుడు కోడలి పిల్ల అత్తను మంచిగా చూసుకుంటలేదు, చూస్తుందా లేదా? అరే నిజం చెప్పుర్రి, చూస్తలేదా? మునిపేమో ఇద్దరు కొడుకులు ఉంటే 6 నెలలు కాగానే నేను దసరా పండుగకు తల్లిగారింటికి పోతావా అత్త అంటుండే. ఇప్పుడేమంటుంది, ఏ ఉండు పండుగనిక వదు అత్త అంటుంది. ఇంకా దసరాకు చీర వచ్చాయి, 2000 పెన్షన్ వచ్చాయి, 6 కిలోల బియ్యం వచ్చాయి. ఇప్పుడు ఏం పోతుంది అత్త ఉండు అంటుంది. అత్త ఇప్పుడు కోడలి పిల్లకు ఆసరైంది, అత్తనే కోడలి పిల్లకు ఆసరైంది. అంటే మన ముఖ్యమంత్రి గారు ఇలా ఒంటరి మహిళకు కానీ, వికలాంగులు కానీ, వితంతూరాలు కానీ, వృద్ధులకు కానీ ఇలా 2016 రూపాయల పెన్షన్ చేసినాం. మీకు ఇంకో మంచి వార్త కూడా చెప్పాలి. అభయహస్తం ఉంది మనకు. చాలామంది అభయహస్తం కట్టిండు, గా పైసలు వస్తలేవు, గా 1000 రూపాయల పెన్షన్ వస్తలేదని మీ మనసులలో ఉన్నది అడుగుతలేరు మీరు ఎవరు నన్ను. చెప్తా, దాని గురించే చెప్తా, మంచిగా నుండి. ఇప్పుడు దానికి కూడా నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. అభయహస్తంలో మనకు వచ్చే పెన్షన్ 1000 రూపాయలే. అందుకే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నామంటే, ఇక వాళ్ళకి 1000 కాదు. మీరెవరెవరైతే అభయహస్తంలో డబ్బులు కట్టినరో, ఎన్ని డబ్బులైతే మీరు కట్టినరో, ఇయ్యాలటి వరకు లెక్క పెట్టి అభయహస్తం డబ్బులు మిత్తితో సహా మీకు వాపసిస్తాం, గవర్నమెంట్కి వెళ్ళి 2000 రూపాయల పెన్షన్ ఇస్తాం. 57 ఏళ్లకే పెన్షన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మొన్న మా క్యాబినెట్లోనే నిర్ణయం అయింది. ఎల్ఐసి వాళ్ళకి పంపించడం డబ్బులు వాపసు పంపి, రాష్ట్ర ప్రభుత్వం కట్టింది, మీరు కూడా కట్టింది, ఆ రెండు కూడా మాయి మాకు వాపసింది. మా అక్క చెల్లెళ్లకు మిత్తితో సహా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తాం, 2000 పెన్షన్ గవర్నమెంటే ఇస్తుంది, నీది అవసరం లేదు అని చెప్పినాం. అదైతే 1000 వస్తుంది, మనదైతే 2000 వస్తుంది. మరి 2000 బెటరా 1000 బెటరా? 2000 నయం కదా. అందుకోసం కట్టిన పైసలు మిత్తితో వాపస్, మన గవర్నమెంట్కి వెళ్ళి 2000 పెన్షన్ మీకు శాంక్షన్. ఇది మంచిదే కదా. ఇవో ఈ పని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం మీకోసం. మరి అదేవిధంగా అవి కూడా చెప్తా. ఒక అవ్వ నాకు ఇల్లు గురించి యాడ్ చేసింది. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? మరగమ్మ. మదనమ్మ. కూసకు ఏ ఊరు? ఏం పేరు? ఏ ఊరు? రామకృష్ణాపురం. కూసో, నీ ఒక్కదాని ముచ్చట కాదు, ఇది అందరిది, అందరికి చెప్తా. కూసో, మదనమ్మ ఏమంటుందంటే, రామకృష్ణాపురం మదనమ్మ ధైర్యం చేసింది, మీ మనసులో ఉన్నది కానీ ఆమె లేచి అడిగింది, అంతే జర ముసలామె కనుక. చాలా మంది మనసులో ఉన్నది, అన్ని మంచిగానే అయినాయి బిడ్డ, పింఛన్ ఇచ్చినావు, కళ్యాణ లక్ష్మి ఇచ్చినావు, కేసీఆర్ కిట్ ఇచ్చినావు, కరెంట్ ఇచ్చినావు, నీళ్లు ఇచ్చినావు, అన్ని మంచుకున్నాయి, ఒక్కటి చేయపోతుంది ఇక ఇల్లు సంగతి చెప్పు అంటుంది. అది కూడా చేయాలి కదా, తప్పక చేస్తాం. దానికి కూడా మీకు చెప్పాలి, ఉన్న విషయం చెప్పాలి, దాచుకుంటే దాగదు. వాస్తవం చెప్పాలి, మేము ఉన్న విషయం చెప్పాలి. రెండు విషయాలు జరిగినాయి, ఇలా ఒక ముచ్చట, రెండో ముచ్చట ఉంది. మొదటి ముచ్చట ఏంటంటే, కేసీఆర్ గారు ప్రతి మంత్రి గారికి 4000 ఇండ్లు ఇచ్చిండు, మా అందరికి. నాకు 4000 ఇచ్చిండు. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అసెంబ్లీలో కూర్చుంటాడు చూడు, పెద్దగా ఉంటాడు స్పీకర్ సార్. పోయినసారేమో వ్యవసాయ శాఖ మంత్రి ఉండి అప్పుడు వచ్చిండు చాలపల్లికి, ఏది రైతు బంధు స్టార్ట్ అయినప్పుడు వచ్చిండు. ఇప్పుడేమో మన స్పీకర్, వారికి 4000 ఇండ్లు ఇచ్చిండు. తుమ్మల నాగేశ్వరరావు గారికి 4000 ఇండ్లు ఇచ్చిండు. మీ రాజేందర్ గారికి 4000 ఇండ్లు ఇచ్చిండు. మనిషికి 4000 ఇచ్చిండు మన రాజేందర్. పోనీ ఈ నిమిషానికి అనుకుందాం, ఇప్పుడు మన దాంట్లో లేడు, అలా కలిసిండు పోయి, ఆ బీజేపీ దాంట్లో కలిసిండు. అయితే మన నియోజకవర్గానికి కూడా 4000 ఇచ్చిండ్రు. మేమందరం ఏమో ఎంబడబడి కట్నం. మొన్న వచ్చిన కొంతమంది మా అక్కజెల్లెలు నా దగ్గరికి వచ్చిండ్రు సిద్దిపేటకు, ఏదో మీటింగ్ ఉందని వచ్చి నన్ను కలిస్తే పోయి చూసొచ్చిండ్రు. నేను చెప్పిన ఒక 150 మంది వచ్చిండ్రు వినవంకకేళ్ళు. నేను వాళ్ళకి చెప్పిన, అమ్మా మీరు మీ బుద్ధున్న ఊరికి పోండి, పోంగా మీరు హుస్నాబాద్ నీకెళ్ళి వచ్చింది కదా సిద్దిపేటకు, తోవంట బది పడగ ఉంటుంది, పాలమాకులు ఉంటుంది, ముండ్రాయి ఉంటుంది, మిట్టపల్లి ఊరు ఉంటుంది, రంగనాంపల్లి ఊరు ఉంటుంది, నీ బుద్ధున్న ఊర్లో ఆగు, ఆగి నువ్వు నీ ఆడెవరన్నా ఆడోళ్ళు కనబడితే అడుగు, మీ ఊర్లో మహిళా భవనం కట్టిండా, హరీష్ రావు కట్టలేదా,
మీ ఊర్లో హరీష్ రావు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండా కట్టలేదా అని అడుగు. ఎవరన్నా కట్టలేదంటే నాకు ఫోన్ చేయి, ఇది నంబర్ రాసుకో అని చెప్పిన. మేమేమో మా స్పీకర్ గారు 4000 ఇండ్లు కష్టపడి కట్టిండు, ఇండ్లకు దోలిచ్చిండు. మా తుమ్మల నాగేశ్వరరావు గారు 2600 ఇండ్లు కట్టిండు, ఇండ్లకు దోలిచ్చిండు. మా శ్రీనివాస్ గౌడ్ మంత్రి ఓ 3200 మంది ఇండ్లు కట్టిండు, ఇండ్లకు దోలిచ్చిండు. నేను కూడా ఓ 3600 ఇండ్లు కట్టినా. ఇల్లు కట్టినా బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేసినాం గరీబోళన్. వాళ్ళకు పిలిచి నా తోబుట్టులకు మేనమామ లేకపోతే ఒక చెల్లె ఒక అక్క ఇళ్ళల్లో పోతే ఏం చేస్తాం మనం? బట్టలు పెడతాం. నేను కూడా చీర పెట్టి ప్యాంటు బుషెట్ పెట్టి వాళ్ళకు బొట్టు పెట్టి వాళ్ళకి ఇంటి తాళపు చేయులు వాళ్ళ చేతిలో పెట్టి దగ్గరుండి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి కుడికాలు కొట్టి పెట్టి రిబ్బన్ కత్తిరించి లోపల దోలినా. మరి మేము చేసినాం కదా, మరి ఇక్కడ ఎందుకు చేయలే? అది మీరు ఆలోచించాలి. ఒక్క నిమిషం, ఇక్కడనేమో కట్టలే. దురదృష్టమైందంటే ఇక్కడ ఉన్న 4000 శాంక్షన్ అట్లనే ఉన్నాయి. ఓ కొన్ని 1000 గల్ల జర పునాదులు తీసిండ్రు, లావట్టిర్రు. ఇంకా 3000 అయితే పునాదులు కూడా తీయలే. సరిగ్గా జరిగింది జరిగింది. మరి ఇక జరిగిన దాని గురించి చెప్పి నేను మీకు ఆశ చెప్తే లాభం లేదు కదా. జరగవలసింది చెప్పాలి మీకు నేను, ముంగడికి జరగవలసింది చెప్పాలి నేను మీకు. నేను మీకు మనవి చేస్తున్నాం ఒక్కటే, నిన్నటిదాకా మాకు అవకాశం లేకుండే, మిమ్మల్ని కలిసే అదృష్టం లేకుండే మాకు, కానీ వారి ఇక్కడ మంత్రిగా ఉండుట్లా మేము వచ్చే అవకాశం మా కమలాకర్ గారికో నాకో మాకు లేకుండే. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు మీరు సీదా మా దగ్గర రావచ్చు, మేము కూడా మీకు బాధ్యత తీసుకొని చేసే జిమ్మేదారు మేము తీసుకుంటాం. రెండు విషయాలు మీకు చెప్తున్నా నేను. ఒకటి, ఆ 4000 ఇండ్లు ఎవైతే అసంపూర్తిగా వారు పట్టించుకోకుండా కట్టి మిమ్మల్ని ఇండ్లలో దోలియకుండా ఇడిచిపెట్టినరో, ఆ 4000 ఇండ్లు కట్టించి నేను మిమ్మల్ని ఇండ్లకు దోలిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇక రెండో విషయం, ఇలా రెండు ముచ్చట్లున్నాయని చెప్పిన. మొదటిదేమో ఇచ్చిన 4000 సగములున్నాయి, ప్రారంభం కానీ మొదట్లకే ఉన్నాయి, అవేమో పూర్తి చేసి ఇండ్లకు దోలిస్తాం. రెండవ ముచ్చట ఏంది? పాతిళ్ళు కూలిపోతున్నది, ఇంటడుగు జాగు ఉన్నది, గూనె పెంకలు ఉన్నాయి, కవర్ కప్పుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా మీకు డబ్బులు ఇస్తే మీ జాగాలో మీరు ఇల్లు కట్టుకోవాలి. అరే నేను చెప్పకముందే కొట్టబట్టి, నేను ముచ్చట ఇంక పూర్తిగా చెప్పలే కదా, జల్లి కొట్టబట్టి ఇక ఇయ్యక తప్పదన్నట. చెప్తా తప్పకుండా చెప్ అది రెండవ ముచ్చట. వాళ్ళకు కూడా మనం చెయ్యాలి, మనం మాట ఇచ్చినాం. ఒకటేమో జాగా లేని వాళ్ళకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు కట్టి ఇండ్లకు దోలేదు ఒక పద్ధతి అయితే, కూలిపోయేటోళ్ళకో గుడిసెలున్నోళ్ళకో గూనె పెంకలున్నోళ్ళకో కవర్ కప్పుకున్నోళ్ళకో రేకులున్నోళ్ళకో వానబడి ఊరిసెటోళ్ళకో మీకు ఇస్తే మీరే కట్టుకోవాలి. అయితే దానికి మేము ఉన్నది ఒప్పుకోవాలి, పోయిన ఏడాదే ఇచ్చేది ఉండే మీకు. వాస్తవానికి పోయిన ఏడాది ఇస్తామని మాట ఇచ్చి అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టిన నేనే ఆర్థిక మంత్రిగా, కానీ జర కరోనా దెబ్బ కొట్టింది. పోయిన ఏడాది కరోనా వచ్చి మనకు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది అయింది. కరోనా వల్ల ఏమైంది? గవర్నమెంట్కి వచ్చి ఆమదం తక్కువైంది. మీరే తలుపులు తాళాలు వేసుకొని ఇళ్ళలోనే ఉంటారు కదా, 15 రోజులు 2 నెలలు బయటకే వెళ్ళకపోతుంది మనం. ఇంకా ఉల్టా మాకు ఖర్చు పెరిగింది. ఏం ఖర్చు? మీకు 1500 రూపాయలు క్యారెట్ మీద వేసినాం, ఇంత 10 కిలోలో 12 కిలోలో బియ్యం కొంత ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేసినాం, ఓ 2 నెలలు ఇంత కిలో పప్పు ఇచ్చినాం. మిమ్మల్ని కాపాడుకోవాలి, ఆమదం లేదు, పనులు బంద్ అయినాయి, జనం ఆగమవుతున్నారు అని ఎంతో కొంత మీకు సాయం చేసినాం. మందులు, దవాఖానలు, మాస్కులు, సూదులు, అవేంటియో రెమెడీస్ వేర్, ఇంజెక్షన్లు, అదో పంచాయతీ ఉండే కదా, ఓ 2 ఏడాది దాకా ఆగమాగం కదా. ఒకరినొకరు మనుషులు కలవాలంటే భయం, షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే భయం, దావత్కు పోవాలంటే పరిశాను, మనిషి మనిషి కలవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిండే. అందువల్ల కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది వచ్చి పోయిన ఏడాది మేము చేయలేకపోయినాం, ఉన్న విషయం ఒప్పుకోవాలి. కరోనా దెబ్బ పడ్డది మనకు, 1 లక్ష కోట్ల లోపలికి పోయింది గవర్నమెంట్. కానీ మొన్న బడ్జెట్లో మళ్ళా పెట్టినాం, ఈ సంవత్సరం తప్పకుండా స్వంత జాగాలో ఇండ్లు పెట్టే కార్యక్రమానికి 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టినాం. స్టార్ట్ చేస్తాం తొందరలోనే, ఈ పాటికే స్టార్ట్ అవ్వు కానీ మళ్ళీ రెండవ దశ కరోనా అని మొన్న నెల తలిగే కదా, నెల 10 రోజులు మళ్ళీ తలిగింది అది మొన్న. అది మనసినట్టు నిత్తలేదు మనుషుల్ని, బట్ ఇప్పుడు జర గుంజింది. నిర్ణయాలు నెల 15 రోజులకెళ్ళి జర గుంజింది. తప్పకుండా స్టార్ట్ చేస్తాం. మీరు ఎవ్వరు అందిపడదు, ఇంకా 2.5 ఏండ్లు మన గవర్నమెంట్ ఉంటుంది, టీఆర్ఎస్ గవర్నమెంట్. మన కేసీఆర్ సారే ముఖ్యమంత్రి ఉంటాడు. ఇప్పటిదాకా ఏ విషయంలో మాట తప్పలే. 2000 పెన్షన్ అంటే ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చినాం,
కేసీఆర్ కిట్ అంటే ఇచ్చినాం, రైతు బంద్ అంటే 5,000 ఇచ్చినాం, కాళేశ్వరం గడతాం నీళ్లు తెస్తామన్నాం, నీళ్లు తెచ్చి మీకు పంట వండించినాం, పండిన పంట అంతా కొన్నాం, మూడొద్దులల్లా డబ్బులు ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. రూపాయికి బారణ పని 80 పైసల పని చెప్పింది చేసినాం, ఒకటి రెండు మాత్రమే బాకీ ఉన్నాం. రెండిట్లలో ఒకటి ఇండ్లు, రెండవది 1,00,000 రూపాయల అప్పు మాఫీ, రెండు బాకీ ఉన్నాం మేము. రెండిట్లలో ఈ అప్పు మాఫీలో ఇప్పటికే 25,000 రూపాయల దాకా మాఫీ అయిపోయింది. ఇప్పుడు 50,000 వరకు ఉన్న వాళ్ళది ఎల్లుండి 15 ఆగస్టు నాడు డబ్బులు వేయబోతా ఉన్నాం. 50,000 వరకు అప్పులున్న వాళ్లకు 15 ఆగస్టు నాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా 2,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో జమ చేయబోతా ఉన్నాం రాష్ట్రంలో. ఇక మిగిలేదు 50,000 నుంచి 1,00,000 ఉంటారు, వాళ్ళకు కూడా జర చేయి తిరగంగానే నెక్స్ట్ దాంట్లో వాళ్ళకు కూడా చేసేస్తాం. అంటే రుణమాఫీ సగమైంది 50,000 దాకా, ఇంకొక సగం 50,000 నుంచి 1,00,000 ఉంటుంది, అది కూడా జర్ర చేయి తిరగంగానే అది చేస్తాం. ఇక ఇండ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరైన 4,000 ఇండ్లు కట్టించే జిమ్మేదారి నేను తీసుకుంటా. ఇక సొంత జాగాలో కట్టే కార్యక్రమం, దాన్ని కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతో అతి త్వరలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే మీకు శాంక్షన్ చేస్తాం, మీ జాగాలో మీకు ఇండ్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. మరి మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మనము దునపోతుకు గడ్డేసి బర్రెను పాలు వింటే వస్తాయా అక్క, వస్తాయా? మరి మీరు కూడా రేపు మంచి చెడు ఆలోచించాలి. మరి మా అక్క చెల్లెళ్ళు పని ఎవరితోనే అవుతుంది, ఏ తొవ్వల పోతే పని జరుగుతుంది, ఏ రకంగా పోతే జరుగుతుందో ఆలోచించుకోవాలన్నా వద్దా? జర గంతమందం మా అక్క చెల్లెలు ఆలోచిస్తారని అనుకుంటున్నా. మరి నేను బరువు నాదే, బాధ్యత మాదే, బరువు మా మీద పెట్టుండ్రి, జిమ్మేదారు మేము తీసుకుంటాం. ఇంకోళ్ళ మీద బరువు పెట్టి జిమ్మేదారిని అన్న తీసుకోమంటే ఎట్లయితుంది అక్క? అవుతుందా? అట్లా చేస్తారా? దయచేసి మీరు ఆలోచించండి. అంటే నేను ఇంకోటి అడుగుతున్నా, మనం చేసినమా లేదా అనేది మీ కళ్ళ ముందే ఉన్నది. ఇవాళ ఏం జరిగిందనేది నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే అడుగుండ్రు. 2,000 పింఛన్ వచ్చేది తప్ప, కళ్యాణ లక్ష్మి వచ్చేది తప్ప, కేసీఆర్ కిట్ వచ్చేది తప్ప, 24 గంటల కరెంట్ వచ్చేది తప్ప, మీ ఇంటింటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి నీళ్ళ కష్టాలు తెచ్చింది తప్ప, ఇవాళ ట్రాక్టర్లు పెట్టి ఊరూరికి ట్రాక్టర్ కొని చెత్త బండి వచ్చి రోజు చెత్త తీసుకుపోతుందా లేదా? వెనకట ఉండే నైట్లా ఏ మూల మీద పోసుడు అంటు పెట్టుడు, ఇని కుక్కలు ఇని పందులు, ఎంత ఇబ్బంది ఉంటుండే, ఎంత దుర్గంధం ఉంటుండే. ఇవాళ పల్లెలన్నీ శుభ్రంగా అయినాయి, పల్లె పల్లెకు ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠధామము డంప్ యార్డు చక్కటి చెట్లు పెట్టలే రోడ్డుకు రెండు దిక్కులా. మున్పటి లెక్కనే పల్లెలు ఉన్నాయా? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మారిందా లేదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇట్లా కొన్ని మేము చేసుకుంటూ పోతున్నాం, ఇంకా ఒకటో రెండో మిగిలిన మాట వాస్తవం. మాకు టైం ఉంది, కొద్దిగా కరోనా వచ్చి ఇబ్బంది అయిన మాట వాస్తవం. ఇప్పుడు జర మంచిగా అయినాం, ఆయనతో ఒకటి రెండు కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. మరి అదేవిధంగా ఇవాళ మా అక్క చెల్లెలు ఒక ఏం తల్లి చేద్దాం. ఇప్పుడు ఏమైందంటే, మంచిగా అడిగి నువ్వు తప్పులేదు, అది కూడా చెప్తా. ఒక నిమిషం ఒక్క నిమిషం, ఇగో మా చెల్లె ఇంకో మాట అడుగుతుంది, అది కూడా చెప్తా. ఇక మా చెల్లె ఏమంటుందంటే, మగపిల్లలకి ఏదైనా పని కావాలి అంటుంది. మంచిగా అడిగినవు, ఇది కూడా చెప్తాయి. కాదు అడిగినావు కనుక చెప్తాను. ఇప్పుడు రెండు విషయాలు, మన దేశంలో రెండు గవర్నమెంట్లు ఉన్నాయి, ఒకటి ఢిల్లీలో బీజేపీ గవర్నమెంటు, రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంటు ఢిల్లీలో ఉన్న వాళ్ళేమో ఉన్న నౌకర్లు ఊడగొడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ అనే కంపెనీలో 50,000 మంది ఉద్యోగాలు ఊడగొట్టింది బీజేపీ. ఎల్ఐసిని అమ్ముతున్నది బీజేపీ, రైల్వేస్ను అమ్ముతున్నది బీజేపీ ప్రభుత్వం, విశాఖ ఉక్కు నమ్మింది బీజేపీ ప్రభుత్వం, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నదేమో బీజేపీ గవర్నమెంట్. మరి మన కారు, మన కేసీఆర్, మన టీఆర్ఎస్ గవర్నమెంట్, మనమేం చేస్తున్నాం? 130,000 మందికి పిల్లలకు ఇప్పటి వరకు మన గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చినాం. రెండవ మాట, ఇంకొక 50 నుంచి 60,000 ఉద్యోగాలను ఈ ఏడాది నింపబోతా ఉన్నాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొక 60,000 మంది పిల్లలకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఏడాదిలో కొత్తగా 60,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇది మనం చేస్తున్నాం. మరి మీరు ఆలోచించాలి, ఉద్యోగాలు ఊడగొట్టినోడెవడు, ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు ఎవరు? మీరు ఆలోచన చేయాలి. ఇవాళ ఉద్యోగాలు ఊడగొడుతున్నదేమో ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం, ఉన్నకాడికి ఉద్యోగాలు ఇచ్చి కాపాడుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ టీఎస్ఐ పాస్ అనే ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చి
16,000 కొత్త పరిశ్రమలు తీసుకొచ్చినాం. ఇవాళ ఇంకో విషయం కూడా మీరు ఆలోచించండి, మున్పటి లెక్క ఇవాళ ఖాళీకి కూడా ఉంటలేం, కాలంతో పని లేదు, ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన కేసీఆర్, ఉన్న 2 ఎకరాలో ఉన్న 3 ఎకరాలో బ్రహ్మాండంగా 2 పంటలు పండే సౌకర్యం కూడా తెచ్చిండు కేసీఆర్. ఒకనాడు ఆ పరిస్థితి లేదు, ఇవాళ ఆ పరిస్థితి కూడా మనం తీసుకొచ్చుకున్నాం. ఇంకా పరిశ్రమలు రావాలి, మన దగ్గర ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు కూడా పెట్టిస్తే మన పిల్లలకు రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు పంట బాగా పండుతుంది కనుక ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, నేను తక్కువ మాట్లాడతాను ఎక్కువ చెప్తున్నానా, మీరు క్వశ్చన్లు వేస్తున్నారు మరి నేను చెప్తా ఉన్నా, నేను చెప్పనా ఆకలి అవుతుందా, చెప్పాలనా ఆకలి అవుతుందా, సరే సరే ఓకే. అయితే మీరు కూడా దయచేసి ఆలోచన చేయాలి, ఇవాళ భారతదేశంలో అనేక రాష్ట్రాల కంటే కూడా మన తెలంగాణ ముందున్నది. ఏ విషయంలోనైనా వడ్లు పండించడంలో తెలంగాణ నంబర్1, కరెంటు ఉత్పత్తిలో తెలంగాణ నంబర్1, ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడంలో తెలంగాణ నంబర్1, పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ నంబర్1, జిఎస్డిపి గ్రోత్ రేట్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం నంబర్1. ఇట్లా అనేక రంగాల్లో మన రాష్ట్రం 7 ఏళ్లలోనే ముందుకు తీసుకొని పోయిండు మన కేసీఆర్ గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మీరు కూడా దయచేసి మా అక్కా చెల్లెలు, ఇవాళ మీకు ఎన్ని 70 ఏళ్లలో ఎవరు కట్టియ్యలి కదమ్మా మైలాభవనం, నేను ఒక్క దెబ్బలు ఇవాళ మీకు శాంక్షన్ ఇచ్చినా మీరు అడిగితే, ఈ ఊరు ఆ ఊరు కాకుండా ప్రతి ఊరికి 4 కోట్ల రూపాయలు ఇచ్చినాం, ఇది మేము చేసినట్ట చేయనట్ట. మీరు ఎంతమందిని అడిగింది ఇప్పటికీ, ఎన్ని దరఖాస్తులు పెట్టిన మీరు ఇప్పటికీ, వచ్చినప్పుడల్లా మంత్రికి ఇస్తారు, ఎమ్మెల్యేకి ఇస్తారు, ఎంపీకి ఇస్తారు, మిమ్మల్ని ఎవరు పట్టించుకున్నారా? ఇవాళ మేము ఆనే వారేసిపోయింది, మరి మేము పిలిచి ఇవ్వబడింది మీకు, ఇప్పుడు మీ చేతిలో పెట్టా కాగితం, ఇప్పుడు ప్రతి ఊరికి శాంక్షన్ చేసిన కాగితం తీసుకొని వచ్చిన మీకు ప్రతి ఒక్కరికి ఇవాళ ఏ ఊరు గ్రామ సంఘానికి వడ్డీ లేని రుణం చెక్కిస్తాం, కొత్త బ్యాంకు లింకేజ్ ఇస్తాం, మీ మహిళా భవనం శాంక్షన్ అయిన కాగితం కూడా మీ చేతిలో పెట్టబోతున్నాయి. ఇప్పుడు 3 కాగితాలు పెట్టడానికే వచ్చినాం మేము, ఒక్కొక్క సంఘం అధ్యక్షురాలను కార్యదర్శిని ఇప్పుడు పైకి పిలిచి మేము మాటలు చెప్తలేం, శాంక్షన్ చేసిన కాగితం తీసుకొని వచ్చినాం, చేస్తా రేపు చూస్తా అని మీతో చప్పట్లు కొట్టించుకోవడానికి రాలే. నేను చేసిన పనిని మీ చేతుల్లో పెట్టి మీ ఆశీర్వాదం అడగడం కోసం వచ్చాం మీ దగ్గరికి, పని చేసుకొని వచ్చిన మీ దగ్గరికి, మేము చేస్తామని మాటలు చెప్పడానికి రాలే, చేసిన పనిని మీ చేతిలో పెట్టడానికే ఈ మీటింగ్ పెట్టినాం. మీకు ఆ కాగితం మీ చేతిలో పెట్టి మంచి రోజులు వచ్చినాయి, శ్రావణ మాసం వచ్చింది, కొబ్బరికాయ కొట్టి పని చాలు చేయింది అక్క చెల్లె అని చెప్పి చెప్పడం కోసం మీ దగ్గరికి వచ్చినాం. ఇంకా ఏదైనా మిగిలొచ్చు, బట్ రాబోయే రోజుల్లో వాటి మీద కూడా దృష్టి పెడదాం. మెల్లమెల్లగా ఒకటొకటిగా ఇవాళ తెలంగాణ ముందుకు పోతుంది, మన కేసీఆర్ నాయకత్వంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోతుంది, దానికి మీ అందరి ఆశీస్సులు ఉంటే ఇంకా మేము కష్టపడి పనిచేస్తాం. మీ కౌశిక్ రెడ్డి నాకు యాద్ చేస్తుండు, ఆ జమ్మికుంట రోడ్డు ఎట్లున్నదన్నా, మోటార్ సైకిల్ మీద పోతే వాడి బట్టలు తెల్ల బట్టలు నలగైపోతాయి, ఇన్ని రోజులైనా ఎవడు పట్టించుకోలేదు జర నీ దయ పట్టించుకో అంటుండు, పట్టించుకోవాలనా, అంత దుమ్ము దుమ్ము అవుతుంది, మోటార్ సైకిల్ మీద పోతే ముంగట బస్సు పోయానంటే పౌడర్ వేసినట్టు అవుతుందట ముఖానికి. 6 ఏండ్లైనా దాన్ని పట్టించుకునే నాతులు లేడు, 7 ఏండ్లైంది చాలా తిప్పలవుతుంది, దాన్ని తొందరగా పూర్తి చేయమని మీ కౌశిక్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు. సరే, నేను మీ కౌశిక్ రెడ్డి గారికి మీ అందరికీ మాట ఇస్తున్నా, 1 నెల లోపల ఆ రోడ్డు మొత్తం కూడా పూర్తి చేపిస్తా, 1 నెల లోపల, మళ్ళా దుమ్ము తలగద్దుగా మీకు, మీకు దాన్ని పూర్తి చేసి ఇస్తా. మా కౌశిక్ మంచిగా యాజ్ చేసిండు, అయితే రాగానే యాజ్ చేస్తుండు కార్లకు, చూసినవా మా రోడ్ ఎట్టుంది, చూసినవా మా రోడ్ ఎట్టుందని ఆడికెళ్ళిడికి 10 సార్లు యాజ్ చేసిండు, నేను మర్చిపోయినా మళ్ళీ యాజ్ చేస్తుండు, ఏమైనా రోడ్డు సంగతి చెప్పవా అంటుండు. సరే, ఆయనకు మీ మండలం అయిన కదా జరంత ప్రేమ ఉన్నది. మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా రాగా నాకు ఒకటే చెప్తున్నాడు, అన్నా ఇబ్బంది అవుతుంది, అన్నా మా రోడ్డు చూడని నా కార్లో కూర్చొని మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా జర ఈ రోడ్డు జల్లు చేపియాలన్నా జర చెప్పండి అని మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా నన్ను ఆ నుంచి ఇందాక రాగా నా ఎంబడ కార్లో యాద్ చేసుకుంటూ వచ్చిండు, బట్ తప్పకుండా చేయిస్తాను. జర ఒక 5 నిమిషాలు మీరు అట్లనే కూర్చుంటే ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క గ్రామాన్ని పిలిచి మీ చెక్కు, మీ బిల్డింగ్ శాంక్షను, మీ వడ్డీ లేని రుణం చెక్కు, 3 చెక్కులు మీ చేతిలో పెట్టాం, కొద్దిగా లేవకుండా ఒక 5 నిమిషాలు సహకరించాలని కోరుతూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎంఎస్ అధ్యక్షురాలు మరియు ఓబీ మెంబర్స్ అందరూ కూడా డయాస్ మీదకి రావాలి. వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కు గౌరవ
ముఖ్య అతిథులు మరియు మంత్రివర్యుల గారి చేతుల మీదుగా తీసుకోవడం జరుగుతుంది. వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం గౌరవ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పులేశ్వర్ గారు, గంగుల కమలకర్ గారు, అదేవిధంగా చెక్ తీసుకొని రండి. మొత్తము 5,37,00,000 వడ్డీ లేని రుణాలు ఎంఎస్ ప్రెసిడెంట్ మరియు ఓబీ మెంబర్స్ ఇక్కడ రండమ్మా. ఎంఎస్ ప్రెసిడెంట్ గారికి మరియు ఓబీ మెంబర్స్ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది.